మేము సత్యసాయి జిల్లా కోరెండ్ల మండలం నుంచి వచ్చినాము. నేను వార్డు మెంబర్, పెనుగొండ నియోజకవర్గము, కోరెండ్ల మండలము, కోరెండ్ల మేజర్ పంచాయతీ వార్డు మెంబర్ నేను మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈ ప్రజలకి, బీద వాళ్ళకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి మంచి చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతి పథకము చేస్తున్నాడో ఆ పథకాలు ఆయన్ని గెలిపిస్తాయి, మరోసారి ఆయన్ని ముఖ్యమంత్రి కూడా చేస్తాయి. 175 కి 175 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంటుంది. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎంతమంది కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆపలేరని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు మేనిఫెస్టోలోని మెయిన్ పార్ట్స్ ఏవైతే రుణమాఫీ గురించి కూడా చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. అదే విధంగా పింఛన్ గురించి కూడా ఆయన పింఛన్ అని చెప్పి ఆవేదన చేస్తున్నారు. ఆయన ఖచ్చితంగా ఇస్తారు. మహిళలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. ఆయన ఎవరు ఆపలేరు. ముఖ్యమంత్రి మరోసారి ఇంకొక 25 ఏళ్ళు కూడా ఆయనే ఉంటాడని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు. జై జగన్.